Anantapuram Jillanu, Varunudu Karuninchadu, Isari Nairuthi Rutupavanalu, Annadataku Andaga Nilichi, Pushkaranga, Varshal Nichai, Yeta Chirukukosam Edru Chuse Ananta Raitu, Isari June Nunchi, Eruvaka Panulu Modalu Pettadu, Gramas Thailone, Verusanaga Vittanam Pampani Cheyatam Valla, Raitulandariki, Vana Kurise Lope, Chetilo Vittanam Undi. Anantapuram Jilla Vyaptanga, Rendu Mandalalu Minaha, 61 Mandalallo, Sadharanam Kante Adhikanga, Varshapatam Namodayindi. Isari Manchi Varshal Untaini Antana Vesina Vivasai Saka, Yedu Lakshala Arve Vela Hector Lu Sagula Kuasna Antana Vesinde. Ipatvarku Aru Lakshala Yanapi Mudvela Hector Lalo, Raithulu Vittanam Vesaru Anantapuram Jillalo, Raithula Mukhallo, Anandam Kanipistondi. Eta Chinuku Jadaleka, Akasam Vaipu Dinanga Chuse Raitu, Isari Kshanam Thirika Lenantaga, Vyavasaya Panullo Munigipoyadu. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో వ్యవసాయ శాఖ అంచనాలకు తగ్గట్లుగా పంటల సాగు కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 3 నెలల కాలంలో నేటి వరకు 102% అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణంగా 64 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 106.8 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 67.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 166.8 మిల్లీమీటర్లు నమోదైంది. ఆగస్ట్ నెలలో 10వ తేదీ వరకు 23 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 39.2 మిల్లీమీటర్లు కురిసింది. సీజన్ మొదలైనప్పటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అనంతపురం జిల్లాలో 154.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 312.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 63 మండలాలకు గాను రుద్దం ముదిగుబ్బలో సాధారణ స్థాయిలో వర్షం కురవగా మిగిలిన 61 మండలాల్లో సాధారణం మించి వర్షపాతం నమోదైంది. ఈసారి మంచి వర్షాలు నమోదైనట్లు అర్థగణాంక శాఖ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం నాటి తీసుకుంటే ఇదే సమయానికి మనకు 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -50% షార్ట్ ఫాల్ ఉన్నారు, అంటే డెఫిసిట్ రెయిన్ ఫాల్ ఆఫ్ -50% లాస్ట్ ఇయర్ నమోదైంది. ప్రతి మండలంలో కూడా పడింది. కేవలం 2 మండలాల్లో మటుకే రద్దం ముదిగుబ్బుల మటుకే మనకు సాధారణ వర్షపాతం నమోదు కావడం జరిగింది. రెయినీ డేస్ తీసుకున్నా కూడా లాస్ట్ ఇయర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ మొత్తానికి 26 రోజులు వర్షపాతం పడిన రోజులైతే ఈ సంవత్సరం ఇప్పటికే కేవలం 2 నెలల 10 రోజులు అంటే 72 రోజులకు గాను 30 రోజులు వర్షపాతం నమోదైందండి. రెయినీ డే అంటే సరాసరి వర్షపాతం జిల్లాలో 2.5 mm దానికన్నా ఎక్కువ పడినట్లయితే రెయినీ డేగా మనం తీసుకుంటాము. అటువంటివి ఈ సంవత్సరం ఈ సీజన్లో 30 రోజులు పడ్డాయి. లాస్ట్ ఇయర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ మొత్తం 4 నెలలు కలుపుకొని జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 26 రోజులు మనకు రాగా, ఇంకోటి కూడా ఉందండి, గత 12 సంవత్సరాల్లో మనకు జూన్లో ఈ సంవత్సరం మటుకే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. గత లాస్ట్ 12 ఇయర్స్ తీసుకుంటే, అదేవిధంగా లాస్ట్ 25 ఇయర్స్ తీసుకుంటే జూలైలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 166 మిల్లీమీటర్స్ అనేది లాస్ట్ 25 ఇయర్స్లో రికార్డుగా ఉంది. అదేవిధంగా అప్ టు జూలై వరకు కూడా క్యుములేటివ్ కూడా లాస్ట్ 25 ఇయర్స్లో హైయెస్ట్ రెయిన్ఫాల్. గత 25 సంవత్సరాల రెయిన్ఫాల్ పరిశీలించినట్లయితే జూలై వరకు కూడా క్యుములేటివ్ తీసుకున్నా కూడా మొత్తానికి ఎక్కువగా నమోదు కావడం జరిగింది. సమయానికి వర్షం కురవడం వల్ల కూడా రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. సమయానికి దుక్కులు చేసుకుని వేరుశనగ కూడా మనకి ఈసారి నార్మల్ కన్నా ఎక్కువ పడింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సకాలంలో వర్షాలు కురిశాయి. ఈసారి సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదిక మేరకు జిల్లాలో 760,000 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు నమోదయ్యాయి. జూన్, జులై, ఆగస్టు 10వ తేదీ వరకు కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 6.83 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ 2 మండలాల్లో వర్షపాతం తక్కువ ఉందని చెప్తున్నారు, కానీ వ్యవసాయ శాఖ ద్వారా సేకరించినటువంటి సమాచారం ప్రకారము అక్కడ కూడా వర్షపాతము సక్రమమైనటువంటి విధానంలో రైతుకి అవసరము తగినట్టుగా పడినటువంటి విధానము వాళ్ళు తెలియజేస్తూ అక్కడ కూడా రైతులందరూ కూడా చాలా సంతోషకరదాయకంగా అక్కడ ఎంతైతే మనము ఈ సంవత్సరము వేరుశనగ పంటని వేయదలిగేటటువంటి విధానం ఉందో అంత ఎక్స్టెంట్ కూడా అక్కడ కూడా పడినటువంటి విధానం మనకి కనపడుతుందని ముందుగా తెలియజేస్తూ నార్మల్ రైన్ఫాల్ అనేటటువంటిది మరి సుమారుగా ఈ ఆగస్ట్ నెలలో 88.7 mm మనకి ఇప్పటి వరకు పడినటువంటి విధానంలో మనం ఏంటంటే మామూలుగా 489,000 హెక్టార్లలో ఈ యొక్క వేరుశనగ పంటని మనము నార్మల్ ఏరియా ఉన్నటువంటి విధానంలో ఇప్పటి వరకు 490,000 సాగులోకి వచ్చినటువంటి విధానము ఉందని చెప్పి చాలా సంతోషకరంగా ఈ సంవత్సరము మనము 100% వేరుశనగ విస్తీర్ణం అనేటటువంటిది పడింది అనేటటువంటిది తెలియజేస్తాం.
అనంతపురం జిల్లాలో సింహభాగం విస్తీర్ణంలో వేరుశెనగ సాగు చేయడం జరుగుతోంది. దీనికి తగినట్లుగా ప్రభుత్వం ఈసారి రైతులకు గ్రామస్థాయిలోనే విత్తనం అందించింది. దీనివల్ల రైతులకు ఖర్చు శ్రమ తగ్గి ఇంటి వద్దకే సకాలంలో విత్తనం చేతికొచ్చింది. దీనివల్ల రైతులకు దాదాపు 15 రోజుల శ్రమ కలిసి వచ్చింది. దీంతో వర్షాలు కురిసి నేల పదును కాగానే రైతులంతా వేరుశెనగ విత్తుకోగలిగారు. జిల్లాలో ఈసారి 490,000 హెక్టార్లలో వేరుశెనగ సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనా మేరకు సాగులోకి వచ్చింది. ఈ ఏడాది సీజన్ అనుకూలించిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది వేరుశెనగ పంటకు సంబంధించినటువంటి విధానం అయితే, దీంతో పాటు ఈ జిల్లాలో మొక్కజొన్న, అదేవిధంగా కంది, మరి ఇతర పంటలు కూడా మరి సాగులో ఉండేటటువంటి విధానం ఉంది. మొక్కజొన్న కూడా సుమారుగా 12,190 హెక్టార్లలో విత్తనాలు వేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో సుమారుగా 8,000 హెక్టార్లలో మనము వరి సాగును కూడా చేసేటటువంటి విధానము మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాభావ భూముల్లో విత్తనం సకాలంలో వేసినందున సెప్టెంబర్ అక్టోబర్ నెలలు పంటలకు చాలా కీలకమైన సమయంగా చెప్పవచ్చు. పంట కీలక దశలో మరో 2 సార్లు పుష్కలంగా వర్షాలు కురిస్తే ఈసారి రైతుకు బంగారు పంటలు చేతికొచ్చినట్లేనని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.